హాయ్ ఫ్రెండ్స్ డిఎస్పిఎస్ వారు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ జనరల్ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఆ లిస్ట్లో ఓన్లీ స్టేట్లో ఉన్నటువంటి జనరల్ ర్యాంక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది సో మరి జనరల్ ర్యాంక్స్ మాత్రమే కాకుండా మీ యొక్క డిస్టిక్ ర్యాంక్స్ అదేవిధంగా స్టేట్లో డిస్టిక్లో సో మీకన్నా పురుషులు ఎంతమంది ముందున్నారు మహిళలు ఎంతమంది ముందు మంది ముందున్నారు అదేవిధంగా మీ కమ్యూనిటీలో మీకన్నా మహిళలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు మీ కమ్యూనిటీలో మీ యొక్క ర్యాంక్ ఏంటి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇవ్వడం ఇవ్వడం కోసం ఒక సాఫ్ట్వేర్ అనేది తయారు జరిగింది ఎక్సెల్ బేస్డ్ సాఫ్ట్వేర్ సో ఆ సాఫ్ట్వేర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సో దీ ఈ సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేయాలంటే మీ మొబైల్లో ఖచ్చితంగా డబుల్ ప్లేస్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి సో దానికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ సాఫ్ట్వేర్ను కూడా మీరు టీఆర్టీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ర్యాంక్స్ అనాలసిస్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో దీనికి సంబంధించిన లింకు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళండి ఆ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు టీఆర్టీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ర్యాంక్స్ అనాలసిస్ ఫైల్ అనేది ఉంటుంది సో దాన్ని మీరు డబల్ టచ్ చేసినట్లయితే అది ఓపెన్ అవుతుంది సో ఇట్లా సో ఆ ఫైల్ పైన మీరు డబల్ టచ్ చేయండి సో డబల్ టచ్ చేసి మనకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు లోడ్ అవుతుంది సో లోడ్ మనకు లోడ్ అయ్యడానికి అది అయ్యేదాన్ని ఇట్లా గుర్తుపట్టాలంటే మనకి ఇక్కడ లోగో అనేది వస్తుంది సో లోగో రాకంటే ముందు మీరు మీరు ఈ దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేయలేరు సో ఈ లోగో ఎప్పుడైతే వస్తుందో సో వచ్చిన తర్వాత మనకు టాప్లో లెఫ్ట్ కార్నర్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంది సో దాన్ని టచ్ చేయండి సో టచ్ చేస్తే ఎడిట్ మార్డ్ అనేది ఎనబుల్ అవుతుంది సో ఇప్పుడు లోగో కింద మనకు హాల్ టికెట్ నెంబర్ ఉంది సో ఈ హాల్ టికెట్ నెంబర్కి ఎదురుగా గ్రీన్ సెల్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేస్తే మిమ్మల్ని మీ హాల్ టికెట్ను బే చేసుకొని మీ యొక్క పొజిషన్ అనేది కంప్లీట్గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సాఫ్ట్వేర్ అనేది ఇస్తుంది సో మీరు ఇక్కడ చూడండి నేను ఇప్పుడు హాల్ టికెట్కి ఎదురుగా ఉన్నటువంటి గ్రీన్ సెల్లో మనం డబల్ టచ్ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఎడిట్ చేయడం కోసం సో డబల్ టచ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది వస్తుంది సో ఇక్కడ మనకు చూసినట్లయితే టీ ఉంది సో టీకి ఎదురుగా మనకు హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ మనం ఈ హాల్ టికెట్ నెంబర్ని మనం తొలగించాల్సి ఉంటుంది సో దానికోసము రైట్ సైడ్లో ట్యాబ్ అనే ఆప్షన్ ఉంది సో దాని కింద పర్సెంట్ ఆప్షన్ ఉంది దాని కింద ఇంటూ ఉంది సో ఇంటూ మార్క్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఆ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేది డిలీట్ అవుతుంది సో ఇప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి సో నేను ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను వన్ సెవెన్ ఫైవ్ త్రీ జీరో టూ డబల్ ఫైవ్ జీరో వన్ సో ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ఇంటు ఏదైతే మార్క్ ఉందో సో దాని కింద ఎంటర్ సింబల్ ఉంది సో దాన్ని టచ్ చేయండి సో టచ్ చేస్తే ఇప్పుడు మనకు లోడ్ అవుతుంది ఫైల్ అనేది సో ఈ విధంగా అన్ప్రొటెక్ట్ షీట్ అని వస్తుంది వస్తే మీరు క్యాన్సిల్ పైన టచ్ చేయండి అది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు చూడండి ఈ హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకొని వీళ్ళ యొక్క కంప్లీట్ అనాలిసిస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అండి ఇక్కడ మనకు ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ వారికి వచ్చినటువంటి మార్క్స్ మనకు అరవై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది మార్క్స్ ఎనిమిది మూడు మార్క్స్ రావడం జెండర్ మేలు చూపించడం జరిగింది కమ్యూనిటీ బీసీబీ డిస్టిక్ మీదకు సో పిహెచ్సి స్టేటస్ నో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా నో కాదు ఏజెన్సీ జీరో అంటే కాదు సో ఈ డాటాతో పాటు స్టేట్ ర్యాంకు త్రీ సెవెంటీ ర్యాంక్స్ రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకు స్టేట్ జనరల్ ర్యాంక్స్లో వచ్చినటువంటి సమాచారమే సో ఆ సమాచారమే ఇక్కడ సూచిస్తుంది సో వీటికి అదనంగా స్టేట్లో మీకన్నా ఎంతమంది ముందున్నారు మెన్ యూ అంటే రెండు వందల పన్నెండు మంది ముందున్నారు ఇతనికంటే సో అదేవిధంగా ఉమెన్ యూ అంటే స్టేట్లో మీకన్నా ముందు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది అంటే నూట యాభై ఏడు సో చూడండి రెండు వందల పదిహేడు నూట యాభై ఏడు మొత్తం కలిపితే మనకు మూడు వందల యాభై తొమ్మిది వస్తుంది అంటే మీకన్నా ముందున్నటువంటి వారి సంఖ్య మూడు వందల యాభై తొమ్మిది సో మూడు వందల అరవై తొమ్మిది సారీ మూడు వందల అరవై తొమ్మిది సో మూడు వందల అరవై తొమ్మిది మంది మీకన్నా ముందున్నారు కాబట్టి మీ యొక్క ర్యాంక్ ఎంత అవుతుందంటే మూడు వందల అవుతుంది సో ఈ విధంగా మనకు సూచిస్తుంది సో నెక్స్ట్ చూడండి స్టేట్లో మీ యొక్క మీ కమ్యూనిటీలో మీ యొక్క ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమ్యూనిటీ జాయిన్ అనేది బీసీ బి ఉంది సో బీసీబీలో మన తెలంగాణ స్టేట్లో మీ యొక్క ర్యాంక్ ఏంటంటే ద కమ్యూనిటీ నూట నలభై మూడు సో ఇక్కడ టీఎస్ఎన్ ఎందుకు ఇవ్వడం జరిగింది ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళ మాత్రమే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అన్ రిజర్వ్ పోస్టులకు వీళ్ళను మాత్రమే అలో చేస్తారు ఈ అదర్ దాన్ తెలంగాణ స్టేట్ వాళ్ళను మనకు ఇక్కడ అన అలో చేయరు సో ఈ అదర్ దెన్ స్టేట్ వాళ్ళను కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ అదర్ దెన్ స్టేట్ వాళ్ళ సమాచారం వస్తుంది కానీ మనకు ఈ సమాచారం అనేది అవసరం లేదు సో ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అనేది మనకు అవసరం లేదు సో ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనతో చెప్పుకున్నాం అన్ రిజర్వ్డ్ పోస్ట్లో అన్ రిజర్వ్డ్లో ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీలో ఉన్నటువంటి పోస్టులకు అదర్ దెన్ తెలంగాణ స్టేట్ వారిని అలో చేయరు సో చూడండి కాబట్టి ఇక్కడ స్టేట్ విత్ ఇన్ ద కమ్యూనిటీ అంటే బీసీబీ మీ యొక్క కమ్యూనిటీలో తెలంగాణ స్టేట్లో వచ్చినటువంటి మీ ర్యాంక్ ఏందంటే నూట నలభై మూడు సో మీ స్టేట్లో మరి ఈ స్టేట్లో మీకన్నా ముందున్నటువంటి మీ కమిటీలో ముందున్నటువంటి మెన్ మెన్ ఎబో దాన్ యూ ఇన్ ద కమ్యూనిటీ తెలంగాణ స్టేట్లో ఎనభై ఆరు మంది ముందున్నారు సో అదేవిధంగా మరి మీ కమ్యూనిటీలో స్టేట్లో మీకన్నా ముందున్నటువంటి వారు యాభై ఆరు మంది ఉన్నారు సో మొత్తం మనము ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు నూట నలభై రెండు వస్తుంది సో కాబట్టి నూట నలభై రెండు మంది మీకన్నా ఉన్నారంటే మీ యొక్క ర్యాంక్ ఏంటంటే నూట నలభై మూడుగా మీ ర్యాంకు ఉంది సో ఇది మనకు స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అని ఇస్తుంది సో నెక్స్ట్ చూడండి ఈ ఎల్లో సంబంధించినటువంటి ఏదైతే కలర్ ఉందో సో ఇదంతా మనకు డిస్టిక్ సంబంధించినటువంటి సమాచారం విషయం చూడండి సో డిస్టిక్ ర్యాంకు నలభై ఎనిమిదో ర్యాంక్ అనగా మెదక్ డిస్టిక్లో ఇతని యొక్క ర్యాంక్ ఎంత అంటే నలభై ఎనిమిది సో ఇది జనరల్ ర్యాంక్ జనరల్గా వచ్చినటువంటి టాప్ ర్యాంక్ ఎంత అంటే ఆలర్ డిస్టిక్లో అనేది నలభై ఎనిమిదో ర్యాంక్ ఉంది సో అండి నెక్స్ట్ మెన్ ఎబోదాన్యు అంటే మీ జిల్లాలో నీకన్నా ముందున్నటువంటి వాళ్ళు ఎంత అంటే ముప్పై మంది సో అదేవిధంగా చూడండి మెన్ ఉమెన్ ఎబోదాని అంటే కంటే ఈయన జిల్లాలో ముందున్నటువంటి మంది ఏంటంటే పదిహేడు మంది మహిళలు ముందున్నారు సో మొత్తం చూడండి ముప్పై పదిహేడు నలభై ఏడు మంది ముందున్నారు కాబట్టి ఈయన యొక్క ర్యాంకు నలభై ఎనిమిది రావడం జరిగింది సో ఇప్పుడు మీ జిల్లాలో విత్ ఇన్ ద కమ్యూనిటీ మీ కమ్యూనిటీలో అంటే మెదక్ జిల్లాలో బీసీబీ కమ్యూనిటీలో ఇతని యొక్క ర్యాంక్ ఎంత అంటే ఇరవై ర్యాంకు సో అదేవిధంగా వీళ్ళ జిల్లాలో వీళ్ళ కమ్యూనిటీ ఈయనకన్నా ముందున్నటువంటి మెన్ అంటే పురుషులు మెన్ ఎబోదాన్యు ముందు ఉన్నటువంటి పురుషులు పద్నాలుగు మంది సో అదేవిధంగా ముందు ముందున్నటువంటి మహిళలు వీళ్ళ యొక్క కమిటీలో వీళ్ళ యొక్క జిల్లాలో ఐదు మంది సో మొత్తం చూడండి పద్నాలుగు ఐదు పంతొమ్మిది కాబట్టి పంతొమ్మిది మంది ముందున్నారు ఇతని కంటే కాబట్టి ఇతని యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే ఇరవయో ర్యాంక్ ఉంది వీళ్ళ యొక్క డిస్టిక్లో సో ఇది కంప్లీట్గా నీ యొక్క హాల్ టికెట్ నెంబర్కి సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి అన్ని కేటగిరీ జెండర్ వైజ్గా కమ్యూనిటీ వైజ్గా స్టేట్లో డిస్టిక్లో మొత్తం సమాచారం అనేది ఈ సాఫ్ట్వేర్ ఇస్తుంది ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు మొత్తం సమాచారాన్ని పొందవచ్చు సో ఈ సమాచారాన్ని పొందిన తర్వాత ఈ పొజిషన్ అనేది మీకు మొత్తం కేటగిరీ వైజ్గా అన్ని రకాలుగా మీకు మీ యొక్క పొజిషన్ మీరు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీకు మీ పొజిషన్ మీ యొక్క మీకు ఎలిజిబుల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సో మీ కేటగిరీకి అనుగుణంగా మీకు అన్రిజర్వ్డ్లో ఓపెన్లో మీ పోస్టులు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఇక్కడ చూడండి మనకి ఎస్జిటి డీటెయిల్స్ వేకెన్సీ పొజిషన్ అనేది ఇక్కడ ఉంది సో దాని కింద ఆల్ డిస్టిక్ అని ఉంది సో దాన్ని టచ్ చేసినట్లయితే మీరు ఇక్కడ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మీరు పొందుతారు సో చూడండి ఇక్కడ మనకు మెదక్ డిస్టిక్ సంబంధించి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మెదక్ మెదక్ డిస్టిక్ ఇక్కడ నేను చూపిస్తాను సో ఇక్కడ ఈ మెదక్ డి మెదక్ డిస్టిక్లో చూడండి ప్లెయిన్ పైన గౌట్ చూస్తుంది కింద లోకల్ బాడీ చూస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ పోస్టులు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్ రిజర్వ్డ్లో ఎన్ని ఉన్నాయి సో అదేవిధంగా అన్ రిజర్వ్డ్లో ఉమెన్లు ఎన్ని ఉన్నాయి జనరల్ ఉన్నాయి లోకల్లో ఉమెన్లు ఉన్నాయి జనరల్ ఎన్ని ఉన్నాయి సో ఇంకా తర్వాత బీసీఏ బీసీబీ బీసీఏ అవసరం లేదు మీ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బీసీబీ ఉంది కాబట్టి ఒకసారి జాబ్ ర్యాంక్స్ పేజ్లోకి వెళ్ళడానికి చూడండి సో బీసీబీ ఉంది కాబట్టి అంటే ఓన్లీ బీసీబీ మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సో చూడండి ఈ ఓసీ అన్ రిజర్వ్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతాడు అంటే మేల్ కాబట్టి జనరల్ ఎలిజిబుల్ అవుతుంది ఉమెన్ అయితేనేమో మెయిన్ ఉమెన్ జనరల్ రెండు చూసుకోవాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఓపెన్లో లోకల్ ఓపెన్ లోకల్ అంటే ఇక్కడ డిస్టిక్గా చూసుకోవాలంటే మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి జనరల్ పోస్టులు ఉమెన్ పోస్టులకు ఎలిజిబుల్ ఉంటాడు సో అదేవిధంగా బీసీబీలో ఉన్నటువంటి అన్ లో ఉన్నటువంటి జనరల్ పోస్టులకు ఎలిజిబుల్ అవుతాడు సో అదేవిధంగా బీసీబీ లోకల్ కేటగిరీలో ఉన్నటువంటి జనరల్ పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ అవుతాడు సో ఈ విధంగా మీ కమ్యూనిటీ మీ కేటగిరీని బేస్ చేసుకొని మీరు ఏ ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు సో ఎన్ని పోస్టులు ఉన్నాయి సో అన్ని పోస్టుల కన్నా మీ పొజిషన్ తక్కువ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది సో ఆ పొజిషన్ కంటే మీరు ఎక్కువ ఉన్నట్లయితే సో దాని అర్థం ఏంటంటే మీ కన్నా మీ కమ్యూనిటీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అన్ రిజర్వ్డ్లోకి లేదా ఓపెన్లోకి వెళ్ళినట్టయితే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటుంది సో ఈ విధంగా మీకు మీ యొక్క పొజిషన్ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు మళ్ళీ ర్యాంక్స్ పేజ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఎల్లో సెల్లో ర్యాంక్స్ పేజ్ అనేది దాని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు ర్యాంక్స్ పేజ్లోకి వెళ్తారు సో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా అప్డేట్ న్యూస్ అనేది మేము ఇక్కడ కింద ఉన్నటువంటి విజిట్ ఫర్ మోర్ అప్డేట్స్ ఉంది కదా వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా యూట్యూబ్ వెంకటబీట యూట్యూబ్ ఛానల్ కూడా మేము అప్లోడ్ అనేది సమాచారం అప్లోడ్ చేస్తాము దీనికి సంబంధించిన అప్డేట్ న్యూస్ సో ఇది ఫ్రెండ్స్ మరి టీఆర్టీ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం సంబంధించిన కంప్లీట్ ర్యాంక్స్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ అనేది సో మీకోసమే తయారు చేయడం జరిగింది సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి అదేవిధంగా సో ఇంత మంచి సాఫ్ట్వేర్ గురించి మీ మిత్రులకు షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటుంది వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషన్ మరి టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట బీటని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని వెంటనే పొందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బా బాయ్ హ్యావ్ ఎ నైస్ డే